తల్లిదండ్రులు తమ పిల్లలు గొప్ప చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి అని కోరుకుంటారు. కానీ గుజరాత్లో 12వ తరగతిలో 99.99 మార్కులు తెచ్చుకుని టాప్గా నిలిచాడు వర్షిల్ షా. ఇన్ని మార్కులు తెచ్చుకున్న అహ్మదాబాద్కి చెందిన ఈ కుర్రాడు ఏం చేశాడో తెలుసా? సన్యాసం స్వీకరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా మరింత ఉన్నత చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించాలని అనుకుంటారు. కానీ దీనికి భిన్నంగా వర్షిల్ షా ఆలోచించి ఇలా సన్యాసం పుచ్చుకున్నాడు. దీని గురించి మీడియా ముందు మాట్లాడుతూ అందరిలాగా పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం తెచ్చుకొని డబ్బులు సంపాదించి ఆస్తులు వెనకేసుకోవడం నాకు నచ్చదు. నాకు కావాల్సింది ఆత్మశాంతి, శాశ్వతమైన ఆనందం సంపాదించడమే నా లక్ష్యం అంటూ సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వర్షిల్ నిర్ణయానికి కుటుంబం మొత్తం సంపూర్ణ అంగీకారం తెలిపారు. అతడి కోరిక ప్రకారం శుక్రవారం సూరత్లో జరిగే ఓ వేడుకలో వర్షిల్ దీక్ష స్వీకరించనున్నాడు. ఆ కుటుంబానికి ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువని స్థానికులు చెప్తున్నారు. అంతేకాదు వర్షిల్ చెల్లిని కూడా బాల్యం నుండి అత్యంత పద్ధతిగా పెంచారట. ఇవి అన్ని చూస్తుంటే విల్లా కుటుంబం జైన మత సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని అర్థమవుతుంది. అంతేకాదు వాళ్ల ఇంటిలో విద్యుత్ వాడకం కూడా చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ల వల్ల జీవులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని వాళ్ల నమ్మకం. వర్షిల్ తండ్రి ప్రభుత్వ ఉద్యోగ అయినప్పటికీ ఇంట్లో ఇప్పటి వరకు కనీసం టీవీ, రిఫ్రిజరేటర్ వంటివి కూడా లేకపోవటం విశేషం. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పరిశోధనాత్మక విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.